ఐపీఎల్ పదహారవ సీజన్లో ముంబై ఇండియన్స్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది తొలితో బెంగళూరు చేతిలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై ఓటమి పాలైంది రెండు మ్యాచ్లోనూ సీనియర్ ఆటగాళ్లు రాణించలేదు టీ ట్వంటీ స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ క్యామ్రూన్ గ్రీన్ ఘోరంగా విఫలమయ్యారు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంత గొప్పగా ఏమీ రాణించలేదు తన తనయుడు అఖీరానందన్ ను ఉద్దేశిస్తూ ఓ నిడిజన్ చేసిన పోస్ట్పై నటి రేణు దేశాయి ఆగ్రహం వ్యక్తం చేశారు అకిరా నా తనయుడు మాట్లాడే పద్ధతి నేర్చుకోండి అంటూ ఆమె తన అసంతృప్తిని బయటపెట్టారు నిడిజన్ల నుంచి వస్తున్న కొన్ని ట్వీట్స్ వల్ల తాను బాధపడుతున్నట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయిల కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు శనివారం జరిగింది ఇసుకో తవ్వకాలపై వైకాపా తిదేపా నేతల సవాళ్లతో పెద్దకూరపా నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తిదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పరువు నడిచింది నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని ప్రకటించడంతో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో ఆలయం వద్ద కిరు పార్టీల కార్యకర్తలు బయలుదేరారు కేసీఆర్ వారసత్వ రాజకీయాలైతే అధికార భాజపా అనుకూల రాజకీయాలకు పాల్పడుతుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బల్ విమర్శించారు వారసత్వ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో చేసిన వ్యాఖ్యలపై సిబల్ మండిపడ్డారు కుటుంబ రాజకీయాలు చేస్తున్న పార్టీలతో గతంలో భాజపా చేతులు కలపలేదా అని ప్రశ్నించారు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఓ మహిళకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి శుక్రవారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గడప గడపకు వెళ్లి మహిళలకు సంక్షేమ పథకాలు వివరించారు పాలన ఎలా ఉంది అంటూ అడిగారు ఈ సందర్భంగా ఓ మహిళ మద్యం ధరలు తగ్గించాలి సార్ అని ఎమ్మెల్యేను కోరింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ అల్లు అర్జున్ల మధ్య ఓసాదా సంభాషణ జరిగింది ప్రస్తుతం వీళ్ళిద్దరి ట్విట్టర్ చాట్ నెట్టింటా వైరల్ గా మారింది బావా అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లోకి చేరింది ఇందుకీ ఇద్దరు హీరోల మధ్య ఏం సంభాషణ జరిగిందంటే అల్లు అర్జున్ తన నలభై ఒకటో పుట్టినరోజును శనివారం వేడుకగా చేసుకున్నారు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విశ్వసి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించారు ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ టైగర్ రిజర్వ్ కు చెందిన పలు ఫోటోలను ట్విట్టర్లో పంచుకున్నారు రమణీయమైన బండిపూర్ టైగర్ రిజర్వ్ లో నేటి ఉదయం గడిపాను భారతదేశ ప్రకృతి సౌందర్యాన్ని వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను అని పేర్కొన్నారు ఈ టైగర్ రిజర్వ్ లో దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ప్రధాని ఆస్వాదించారు ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ టు పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలో మెట్రో రైల్ సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు చివరి రైలు నడవనుందని ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు అల్లు అర్జున్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన గారాల పట్టి అర్హ కూడా అంతే ఉంది ఆమె పుట్టినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు అల్లు అర్జున్ ఇక అర్హా సాకులం చిత్రంతో వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆమెపై సాకులం చిత్ర యూనిట్ ప్రశంసలు కురిపించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ అర్హా కెరీర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆమె కెరీర్ విషయంలో బన్నీ జోక్యం అవసరం లేదు అని పేర్కొన్నారు మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు ఈసారి తన ప్రియురాలు సినీ నటి జాక్విలిన్ ఫెర్నాండ్స్ కు లెటర్ రాశాడు ఈస్టర్ సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేశాడు మై బేబీ మై బన్నీ రాబిట్ అంటూ సంబోధించాడు జాక్లిన్ క్రిస్టమైన ఫెస్టివల్ కు ఆమెతో ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు ఏపీ రోడ్లపై బీజేపీ ఎంపీ స్వయం బాపురాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదివారం పాడేరులో జనజాతి సురక్ష మంచ్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పాడేరులో రోడ్ల నరకాన్ని తల్పిస్తున్నాయన్నారు ఎనభై కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు పాడేరు వాసులు విశాఖ ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జిల్లా హెడ్ క్వార్టర్లు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే దేవాలయాల్లో ధరలు మాత్రం పెంచేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు ఏపీకి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు గుర్తించారన్నారు జనసేన టీడీపీ పోతపై అధినాయకత్వం మాట్లాడుతుందని కలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సొంత ఎమ్మెల్యేలకు జగన్పై నమ్మకం లేకపోతే నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదమన్నారు కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సభ ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మాట్లాడుతూ కలిసి పనిచేయడానికి సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కలిసి రావడం శుభ అన్నారు బిజెపి ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో మోదీ సర్కార్ ఇబ్బందులకు గురి ఈడీ ఈ ద్వారా అక్కడి ప్రభుత్వాలు లేకుండా చేయాలని చూస్తుందని విమర్శించారు ఆకర్షణీయ ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జువాల్ హెచ్చరించారు బహుమతులు వచ్చాయని అతి తక్కువ వడ్డీకే రుణాలు ఆకర్షణీయ మహిళల ఫోటోలతో వచ్చే అజ్ఞాత మెసేజ్ల జోలికి పోవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు